వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. ఈ మండపం అంతర్వేది దర్శనాలు పూర్తయిన తర్వాత ప్రధాన దేవాలయంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన తర్వాత గుర్రాలక్క గుడి అశ్వరూఢాంబిక దేవి దేవాలయానికి వెళ్తూ ఉంటుంటే దారిలో కనిపించిన ఈ మండపమే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ మండపం కూడా దేవాలయంతో పాటు పురాతనమైంది. మరి పూర్వకాలం దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ఇటువంటి రాతి మండపాలని అనేకం నిర్మించేవారు రాజులు. మరి కాలక్రమంలో ఆ రాతి మండపాలన్నీ వేరే వేరే దేవాలయాలకు సంబంధించినవన్నీ దేవాలయాల పరిసరాల్లో మినహా మిగతావన్నీ శిథిలం అవటం, అదృశ్యం అయిపోవటం జరిగింది. మరి ఇది రెండవ మండపం. నేను మీకు ఇందాక చూపించింది అంతర్వేది దేవాలయానికి అతి సమీపంలో గ్రామంలో నెలకొని ఉంటే ఇది గుర్రాలక్క గుడి. లక్ష్మీ నరసింహస్వామి వారి సోదరిగా చెప్పే గుర్రాలక్క గుడికి వెళ్ళేదారిలో కనిపించిన మరొక మండపం. మరి శిథిలమైపోయిన ఈ మండపాన్ని కూడా స్థానికంగా భక్తులెవరూ పునర్నిర్మాణం గావించడం జరిగింది. దాంతో మనం ఈరోజు ఈ రాతి మండపాన్ని చూడగలుగుతున్నాం. ఈ రాతి మండపాలు భక్తులు సేద తీరడానికి, విశ్రమించడానికి అనే కాకుండా మరి గ్రామస్తులు రచ్చబండగా కూడా వాడేవారు అని మనకి అనేక దృష్టాంతాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత చూడ చక్కగా ఈ స్తంభం కనిపిస్తూ ఉందో. మరి ఇందాక చూపించిన రాతి మండపానికి లోపలికి ఎవరూ ప్రవేశించకుండా మెస్సుని, ఇనుప మెస్సుని బిగించి వేయటం జరిగింది. కానీ ఈ మండపం అయితే ఇలా మనకి గుర్రాలక్క గుడికి వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి ఎన్నో చారిత్రక నేపథ్యం కలిగిన ఇటువంటి నిర్మాణాలని మనమంతా సంరక్షించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇక గుర్రాలక్క గుడి సమీపంలోకి వచ్చాం. ఇదిగోండి ప్రధాన దారి నుండి లోపలికి వెళ్ళిన వెంటనే గుర్రాలక్క గుడి దూరంగా కనిపిస్తోంది. ఈ గుడి మరి సముద్రానికి బాగా పోటు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నీట మునిగిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. కొన్ని రోజుల పాటు ఈ దేవాలయం నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఇదే గుర్రాలక్క అశ్వరూఢాంబికాదేవి దేవాలయం. ఒక చిన్న దేవాలయం అయితే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని వచ్చిన భక్తులు చాలామంది మరి ఈ గుర్రాలక్క గుడిని కూడా దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గుర్రాలక్క గుడి వద్దకు మరి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల సందర్భంగా జరిగే రథోత్సవ వేడుకలో ఆ రథాన్ని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి సమీపం నుండి ఈ గుర్రాలక్క దేవాలయం వరకు ఆ రథోత్సవం అనేది కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ దేవాలయ పరిసరాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. చుట్టూ మరి ఆక్వాకల్చర్ విస్తరించి ఉంది. ఆక్వాకల్చర్ అనే కాకుండా అది లేనప్పుడు కూడా చూడండి అశ్వరూఢాంబికాదేవి దేవాలయం. ఆక్వాకల్చరు లేని సందర్భంలో కూడా ఈ పరిసరాలు ఇదే విధంగా చిత్తడి చిత్తడిగా ఉంటాయి.
ఇదొక భిన్నమైన భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంటుంది అంతర్వేది దేవాలయము అలాగే ఈ గుర్రాలక్క టెంపుల్ కూడా ఇది అప్పుడప్పుడు తీవ్రమైన సునామీ లాంటి తుఫాను వచ్చినప్పుడు నేట మునగడం కూడా మనం మీడియాలో వార్తలుగా చూస్తూనే ఉంటాం మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా బడిబడిగా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి బయలుదేరాలి తొందరగా తీర్థానికి వెళ్ళాలని అనుకుంటూ బయలుదేరటం ఆశ్చర్యం కలిగించింది మరి భక్తులు అంతర్వేది దర్శనాల తర్వాత భీమవరం మావుళ్ళమ్మ వారి వద్దకు వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ సుమారు 10 బైకు వాహనాల వాళ్ళు అనుకోవటం విన్నా ఇదిగోండి గుర్రాలక్క గుడి వద్ద ఒక నీటి చలమ వద్ద ఒక కొంగ తన ఆహార అన్వేషణలో ఉన్నప్పుడు దానిని సరదాగా చిత్రీకరణ చేయటం జరిగింది ఇదే విధంగా ఈ దేవాలయ పరిసరాలన్నీ ఇలా చిత్తడి నేలలతో కూడుకొని ఉంటాయి ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతమనే కాకుండా ఒక ప్రత్యేక తరహా భౌగోళిక స్వరూపాన్ని ఈ అంతర్వేది ప్రాంతం కలిగి ఉంటుంది మరి ఇక్కడ అనేక రకాలైన పక్షులు ఈ తక్కువ లోతు కలిగిన నీటిలో ఉండే చిన్న చిన్న పురుగుల్ని చేపల్ని తినడానికి చాలా ఉత్సాహంగా తిరుగుతూ ఉంటాయి తిరుగాడుతూ ఉంటాయి ఇక మా ప్రయాణం తిరిగి మల్కీపురం మీదుగా భీమవరానికి చేరుకుంటుంది భీమవరానికి అంతర్వేది దేవస్థానం సుమారుగా 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ ఉన్న ఒక మార్గంలో కొత్త వంతెన వేయటం కోసమని తాత్కాలికంగా కాజ్వేను మూసివేసి అలా చక్క వంతెనను ఏర్పాటు చేసి ఉన్నారు దాని మీదుగా మా ప్రయాణం తిరిగి ఈ కొబ్బరి తోటల మధ్య నుండి ఈ భిన్నమైన ప్రాకృతిక దృశ్యాలని చూసుకుంటూ మరింత ముందుకి సాగింది మా ప్రయాణం తిరిగి మా ఇంటి వద్దకు మా గృహాలకు చేరుకోవడానికి లోగింతటితో సమాప్తం నమస్తే